Yes, sir. Sir, sir. Sir, alagis. Order and the basic. Yuvali memo, you could only 20 D would bump into you. Yes, we say, is it is not a mono, yes, we say, low. The Maru Kuruna, Okanaru Kuru, Town Hall, Kalipotu, sir. Sir. Yes, sir. Okay. The Tarawa, they were eating the normally, they were even there. Total cost. It is paid at the age, sir. Are you going to? ఫిబ్రవరి 18:01 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిలకూరుపేట పట్టణంలో సుమారు 450 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి పనులకి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం 250 కోట్ల రూపాయలతోటి 4512 హౌస్ ఇళ్ళు 143 కోట్ల రూపాయలతోటి అమృత పథకంలో వాటర్ పథకం అదేవిధంగా టౌన్ హాలు 100% టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తున్నాం 3 మండలాలు టౌన్లో అదేవిధంగా 20 కోట్ల రూపాయలతోటి 13 ఫైనాన్స్ స్థానికంగా మున్సిపల్ గ్రాంట్స్ తోటి 20 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేపడుతున్నాం కనుక ఇవన్నీ కూడా సుమారు 450 కోట్ల రూపాయలతోటి పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అక్కారాయణ వచ్చింది వంటి గంటలు చిలకూరుపేట పట్టణానికి రావడం జరుగుతుంది అదేవిధంగా బరేల్ గ్రౌండ్స్ కూడా ఈ యొక్క నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి బరేల్ గ్రౌండ్స్ అన్నిటినీ డెవలప్ చేయబోతా ఉన్నాం అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి బరేల్ గ్రౌండ్స్ అన్నిటినీ డెవలప్ చేస్తున్నాం వాటర్ స్కీమ్ ఎందుకంటే మనకు డ్రింకింగ్ వాటర్ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం దానికోసం 143 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేసి అమృత పథకంలో శాంక్షన్ అయింది అదేవిధంగా 4512 ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఏ టౌన్లో కూడా 4512 ఇళ్ళు ఎక్కడా కట్టలేదు మందే నెంబర్ 1 స్థానంలో పెద్ద ఎత్తున కడుతున్నాం కనుక 4512 ఇళ్ళకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఆ విధంగా నెక్స్ట్ ఫేజ్లో వచ్చేటప్పటికి ఇండోర్ స్టేడియం కొద్దిగా టెక్నికల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో మిగతా అభివృద్ధి కార్యక్రమాలను కూడా టేకప్ చేయబోతా ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం ఆ విధంగా వేగవంతంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునేటువంటి దాంట్లో ఇది ఒక ఆదర్శం ఈ యొక్క చిలకూరుపేట పట్టణం